దయచేసి ఎవరైతే విద్యార్థులు మాట్లాడదనుకున్నారు దయచేసి మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. కృపాజ్యోతి కోట గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు అన్మ్యూట్ చేయలేకపోతున్నారు, నెక్స్ట్ వెళ్తాం. నవ్య తోట అన్మ్యూట్ చేసుకోమా. నవ్య యూ కెన్ అన్మ్యూట్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. నెక్స్ట్ వెళ్దాం. లిఖిత దారం గారు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వైసీపీ మాజీ ఎంపీలు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరండి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వింటున్నారు సార్? బాగా వాళ్ళ ప్రభుత్వం ఎట్టు ఏడిసిందో వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఏముంది దాంట్లో అందరికి అవకాశం అండి మాట్లాడి దానికి. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది ఎందుకు వాళ్ళ పిల్లలు కూడా ఫెయిల్ అయ్యారా? ఈ ప్రభుత్వం చేతకంత వాళ్ళు అందుకే వచ్చినట్టున్నారు. గో నెక్స్ట్ అమ్మా, లెట్స్ గో ఆర్డర్ వెళ్దాం నెక్స్ట్. మా పిన్ని వచ్చా సార్, బాబాయ్ లేరు బయటికి వెళ్ళారంట. ఓకే చెప్పమ్మా రమ్యా, మీరు మాట్లాడదాం అనుకున్నారు కదా చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం మా, చెప్పమ్మా సార్. ఇప్పుడు ఫస్ట్ లో ఎగ్జామ్స్ పెడతానన్నప్పుడు మీరు వద్దన్నారు సార్, అదే మాకు పెద్ద ఫెయిల్యూర్ గా కనిపిస్తుంది. ఎందుకు వద్దన్నారు సార్? ఇప్పుడు పిల్లలకి అలవాటు పోయింది, ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు అనుకున్నాం, కానీ వీళ్ళు టిక్ టాక్ లని అవన్నీ అదర్ అవకేషన్స్ లో ఎక్కువ ఉన్నారు, అవన్నీ మీరు కన్సిడర్ చేయట్లేదు. ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు, అసలు దీనికి పాలిటిక్స్ కి అసలు ఏం సంబంధం సార్? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆనాడు ఎందుకు నేను ఆ ఎగ్జామ్ వద్దన్నానంటే, క్లియర్ గా కోవిడ్ ఉంది, కోవిడ్ లో విద్యార్థులు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందరికీ కోవిడ్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్స్ ఆనాడు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కోవిడ్ పెద్ద ఎత్తున ఉంది కనుకనే ఆ రోజు అందరూ క్యాన్సిల్ చేశారు. అది తెలిసిన విషయమే. దాని తర్వాత మీరు చూస్తే మిగతా రాష్ట్రాలు మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఆ నిర్వహించిన ఎగ్జామ్స్ లో మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా పాస్ పర్సంటేజ్ నార్మల్ గానే వచ్చింది. ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ టెన్ రాలేదు, అందరికి నార్మల్ గా పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష పత్రాలు మార్చారు నేను అడుగుతున్నా. వై డిడ్ ది చేంజ్? ఇట్ ఈస్ ఐ థింక్ ఫేర్ క్వశ్చన్ టు ఆస్క్, నంబర్ వన్. నంబర్ టూ, ఈరోజు తప్పు జరగలేదంటే మళ్ళీ 67% ఎందుకు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రిజల్ట్స్ పడిపోయినాయి? దేర్ షుడ్ బి రీజన్, దేర్ హ్యాస్ టు బి లాజిక్ కదమ్మా. అది జరగకుండా ఏకపక్షంగా ఈ ప్రభుత్వము తగ్గించేస్తే, ఈ ప్రభుత్వం అన్ని మార్చేస్తే దానివల్ల చాలా తప్పులు జరుగుతాయి కదమ్మా. వై డిడ్ దే హావ్ టు చేంజ్? నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. చెప్పండి. 10th క్లాస్ చదివిన తర్వాత మొన్న ఎగ్జామ్స్ రాశాను సార్. ఆ ఎగ్జామ్స్ గురించి మా పెద్దనాన్న మీతో మాట్లాడతాను అంటున్నా సార్. మీరు మాట్లాడండి తల్లి. హలో లోకేష్ గారు, బాగున్నారు సార్? చెప్పండి సార్, అన్మ్యూట్ చేయమ్మా. మ్యూట్ అయింది మళ్ళీ సార్, అన్మ్యూట్ చేయండి. ప్రశాంత్ గారు వినిపిస్తున్నా సార్? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి రాజకీయాలు చేయడం ఏమైనా సమన్యమా అండి? చిన్నపిల్లలతో రాజకీయాలు ఆడుతూ నువ్వు మీ బాబు చేసినంత కరెక్ట్ అనుకుంటున్నారు? ఒక్క నిమిషం అమ్మా, మీరు అసభ్యమైన పదాలు ఇక్కడ వాడొద్దండి. మీకు వేరే పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
67% పాస్ పర్సంటేజ్ కి ఈరోజు తగ్గించారు. ప్రశాంత్ గారు మాట్లాడుతున్నారండి, ప్రశాంత్ గారితో నేను మాట్లాడతాను, నాకు నో ఇష్యూ. కానీ పిల్లల్ని, చిన్న పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా వస్తాము నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు తెలుసు, మీ పేరు దేవేందర్ రెడ్డి అని నాకు తెలుసు అండి. దేవేందర్ రెడ్డి గారు మీరు వైసీపీ కార్పొరేటర్ అని కూడా మాకు తెలుసు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని కూడా మీకు నాకు తెలుసు అండి. మీరు ప్రజాధనాన్ని ఎంత దొబ్బుతున్నారో నాకు తెలుసు. ఈరోజు కంటెంట్ కార్పొరేషన్ అడ్డంగా పెట్టుకుని మీరు ఎంత డబ్బులు దొబ్బుతున్నారో ప్రజలందరూ తెలుసు. కానీ బాధ ఏంటంటే ఈరోజు విద్యార్థుల సమస్యల పైన నేను పోరాడుతుంటే దద్దమ్మలుగా చేతగానల్లాగా ఈరోజు మీరు వచ్చి దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. అంటే ఎంత ఆశ్చర్యం ఏంటంటే మీరొకరు మా పార్టీ నుంచి ఒక్కడిని మీరు కొన్ని తీసుకెళ్లారు, అతను ఒక్కడు సన్న బియ్యం ఇవ్వలేని ఒక్కడు. ఈరోజు మీరందరూ ఈ కాళ్ళకి వచ్చి ఏం సాధించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదండి. సో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డికి చెప్పు, రీవెరిఫికేషన్ సప్లిమెంటరీ ఉచితంగా చేద్దామని చెప్పు, పరీక్ష పత్రాలు పాత విధానానికి వెళ్దామని చెప్పు. మీ ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ జగన్ రెడ్డిని మంత్రిని రివ్యూ చేయమనండి, చేయమనండి రివ్యూ. జూమ్ వేదిక ఎందుకు, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతా. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే వ్యక్తి, నేను భయపడే వ్యక్తిని కాదు. ఇంకా అడుగుతున్నానయ్యా, ఈరోజు హనుమంతకి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని ఏం సమాధానం చెప్తావు? అడుగుతున్నా సూటిగా, ఏం సమాధానం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీ వంశీ ఏం చెప్తాడు? నీ సన్నగా సన్నాసి ఏం చెప్తాడు? చెప్పండి. ఈరోజు శిరీష తండ్రికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ప్రజా సమస్యల పైన పోరాడితే రాజకీయమా? మారదా మా రాజకీయం? ఏమైనా ప్రత్యేక హోదా వెళ్ళినాడు కదా మీ నాయకుడు ఢిల్లీకి, ఏం కాలు పెట్టుకున్నాడా, దండం పెడుతున్నాడా? మారదా మా రాజకీయం? భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు పాస్ పర్సంటేజ్ ఆంధ్ర రాష్ట్రం తగ్గితే పోరాడే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం. ఎస్, బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఈ హక్కు ఇచ్చారు, అందుకే నేను మాట్లాడుతున్నా. నాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇది రాజకీయం కాదు, ప్రజల సమస్యలను పోరాడుతున్న ఉద్యమం. ఆ ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టా. ఒక పవిత్రమైన కార్యక్రమం ఈరోజు మేము చేపడుతుంటే విద్యార్థుల ముసుగులో మీరు వచ్చారు. నిజంగానే మీకు ధైర్యం ఉంటే స్ట్రైట్ కదా, నేను ఒక అమ్మాయికి ఇస్తే మాట్లాడతానంటే వాళ్ళ పిఏ ఫోన్ పట్టుకెళ్ళి మీ ఎమ్మెల్యేకి ఇస్తాడు. అరే వీళ్ళు ఉన్న సగం ఎమ్మెల్యే 10th కూడా పాస్ అవ్వలేదయ్యా. మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 10వ తరగతి పత్రాలు కొట్టేశాడు, ఆ కేసు ఉంది హైదరాబాద్ లో, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు ఎక్కడ చదివారో మీకు తెలుసా? ఏ యూనివర్సిటీలో చదివారో తెలుసా? అరే మీరు ఇట్లా వచ్చి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తప్పుదారి పట్టిస్తాను, చాలా చాలా బాధాకరం. నిజంగా ఇది పవిత్రమైన కార్యక్రమం, హాయిగా చేస్తున్నాం. ఇట్లా మీరు అడ్డగోలుగా వచ్చి మీరు ఏదో చెప్తే, మీరు ఏదో బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరు లేరా? ఏవో దేవేంద్ర నిగేస్తున్నా, ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. మీ ఇంట్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకుని వాడింది మీరు, నేను కాదని మీకు నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు చేస్తున్నారు, చూడండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి, ఈరోజు ఎవరు వచ్చారు దీంట్లో, ఎలాంటి వచ్చారు చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పని అండి? అంటే తప్పుదారి మళ్ళించేదానికే ఇది చేస్తున్నాను. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడవాళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? విద్యార్థులు పేర్లు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా రా, కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా,
రా డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎవరైనా 10th క్లాస్ పిల్లలు వాళ్ళు అడిగితేనే వంశీ కానీ కొడాలి నాని కానీ రజనీ కానీ దేవేంద్ర కానీ దానిలో ఎంటర్ అయ్యారు. వాళ్ళ వాళ్ళకి బంధువులు ఆ జూమ్లో ఉంటే మా అంకుల్ మాట్లాడతారు అని అని వాళ్ళకి ఫోన్ ఇచ్చారు. నిజంగా పప్పునాయుడికి ధైర్యం ఉంటే 10th క్లాస్లో పాస్ అయినటువంటి ఆ విద్యార్థులు బంధువులు మాట్లాడతానంటే వద్దు వద్దమ్మా మీరే మాట్లాడండి మీ అంకుల్ని ఎందుకు మాట్లాడిస్తారనని భయపడి పారిపోయేటటువంటి వ్యక్తి పప్పు. దీంట్లో తప్పే ఉంది. సిఐడిలో కేసు పెట్టాల్సిన అవసరమే ఉంది. ఎవరు హరాస్ చేశారు పిల్లల్ని? ఇదంతా కూడా నిన్న ఏర్పాటు చేసినటువంటి జూమ్ కాన్ఫరెన్స్ అంతా కూడా ఒక స్టేజ్ మేనేజ్డ్ కాన్ఫరెన్స్. మీకందరికీ తెలుసు ఆ ప్రణవ్ గోపాల్ అనేటటువంటి యాంకరు అతను వైజాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక దుర్మార్గపు అతని గత చరిత్ర తీసుకోండి. ఒక దుర్మార్గపు క్యారెక్టర్ అతను యాంకరింగ్ చేశాడు. పప్పునాయుడు అడ్రస్ చేస్తాడు. నిజంగా పప్పునాయుడికి కానీ చిత్తశుద్ధి ఉంటే దానికి సమస్యకు పరిష్కారం 10th క్లాస్ మార్కుల విషయంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారే దాని గురించి మాట్లాడారు. మాట్లాడి దానికి సొల్యూషన్ ఆయన చెప్పినప్పుడు నిజంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి పలకరించి లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలనంటే అది చేయాలి. కానీ ఈ యొక్క పప్పునాయుడు దాన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే చూస్తూ కూర్చోనేటటువంటి స్పెక్టేటర్స్గా కూర్చోనేటటువంటి తత్వం మాకు లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను కదా మీకు, ఇప్పుడే చెప్పాను నేను. మీరు ఏ ఇష్యూనైనా కానీ పొలిటిసైజ్ చేస్తే ఇది విద్యకు సంబంధించిన విషయం. పప్పునాయుడు దీన్ని పొలిటిసైజ్ చేశాడు. టిట్ ఫర్ టాట్ చేస్తాము, ఇది ఒక ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో పప్పునాయుడు ఏది పొలిటిసైజ్ చేసినా ఏ అంశాన్ని ఏ రకంగా డీల్ చేయాలనో ఆ రకంగా డీల్ చేయాలి. కానీ దాన్ని రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తే తిరిగి భవిష్యత్తులో కూడా తిప్పి కొడతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అన్నా క్యాంటీన్స్ ఇంతకుముందు కట్టినవి ఉండయి. అన్నా క్యాంటీన్స్ కూల్చడం కాదు, అది ఇంకేదైనా ఒక పబ్లిక్ పర్పస్కి బెటర్ పర్పస్కి వాడాలన్నటువంటి ఒక నిర్ణయం ఏదైనా తీసుకుంటే అక్కడ ప్రజలకు ఉపయోగించుకునేటటువంటి ఇంకా బెటర్గా ఉపయోగించుకోగలిగినటువంటి నిర్మాణం ఏదైనా చేపట్టాలి అని అంటే అటువంటి నిర్ణయాలు తీసుకోబడతాయి. దాన్ని రాజకీయం చేయడం అన్నటువంటిది సమంజసం కాదు. నెగటివ్ రిపోర్ట్ అని మీరే చెప్తున్నారు, ఏంది ఆ నెగటివ్ రిపోర్ట్ చెప్పండి నాకు. మీకున్న నెగటివ్ రిపోర్ట్ ఏందో చెప్పండి. నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నానండి, దానికి రాజకీయం ఏం లేదు. నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా వెల్లపల్లి సీని గారికి చెప్పి అమెరికా నుంచి వచ్చి తిరుగుతానని చెప్పి నేను మొదలెట్టుకున్నాను. దాంట్లో తిరగట్లేదు ఏంటి? 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు కానీ సమన్వయకర్తలు కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఎందుకనంటే చాలా ఉంటాయి. ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగుండదు, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి మనమే పార్టీ నుంచి కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చాం. మీరు పలాన్ రోజు కాదు, మీరు పలాన్ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు అనని. అంతేగాని అదేదో నెగిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం దానికి లేదు.